హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆ మహిళ పరిస్థితి వింటే కన్నీళ్ళే. కథనం గురించి తెలుసుకుందాం. సురేఖకు ఇద్దరు పిల్లలు, భర్త చనిపోయాడు. భర్త చనిపోయాక బంధువుల ఇంటి పక్క వాళ్ళు కొన్ని రోజులు సురేఖను చూసుకున్నారు. తనకి తన పిల్లలకి తినడానికి భోజనం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ తనని పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా ఎన్నాళ్ళని ఒకరిని చూస్తూ ఉంటారు? వాళ్లకు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా. సురేఖది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన భర్త ఉన్నప్పుడు దేనికి లోటు లేకుండా తను తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. కానీ సురేఖ భర్త ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యారో, తన యొక్క ట్రీట్మెంట్ కోసం బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ అయిపోగా సురేఖకు ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళని, బంధువులను అడిగి చూసింది. కానీ ఎవరూ తనకు సహాయం చేయలేదు. పైగా ఉచిత సలహాలు ఇచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని. కానీ సురేఖ మనసు అందుకు అంగీకరించలేదు. తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ టైంలో రిస్క్ చేయదలుచుకోలేదు. ఆమె అతనిని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంది. అందుకే తన బంగారు ఆభరణాలన్నీ అమ్మేసింది. అయినా అతను కోలుకోవడం లేదు. దాంతో ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నిటినీ అమ్మేసి వాటితో అతనికి ట్రీట్మెంట్ చేయించింది, బ్రతుకుతాడు అన్న ఆశతో. కానీ తను ఎంత ప్రయత్నించినా కూడా తన భర్త అనారోగ్యంతో చనిపోయాడు. సురేఖ ఎంతో దుఃఖించింది తన దురదృష్టానికి. భర్త చనిపోయాక కొన్ని రోజుల వరకు ఇంట్లో బంధువులు ఉన్నారు, తన బాగోగులు చూసుకున్నారు. ఇంటి పక్కల వాళ్ళు, బంధువులు కొన్ని రోజుల వరకు సురేఖకు, వారి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వారందరూ సురేఖను మర్చిపోయారు. సురేఖ తన పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టాలనుకుంది. అందుకు ఏం చేయాలా అని ఆలోచించింది. ఆమె పెద్దగా చదువుకోలేదు, ఫీజు కట్టడం లేదు అని పిల్లలను స్కూల్ నుండి పంపించేశారు. వెంటనే సురేఖ వెళ్ళి ప్రిన్సిపాల్ని బ్రతిమలాడింది. నా పరిస్థితి ఇది, ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు, కాస్త ఫీజు తగ్గించండి, నేను ఏదైనా పని చూసుకుని నెల తర్వాత కడతాను అన్నది. అందుకు ఆ ప్రిన్సిపాల్ అసలు ఒప్పుకోలేదు. ఇది ఏమైనా అనాథ పిల్లలను చదివించే స్కూల్ అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే. నీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్తున్నావు, అటువంటిది నువ్వు నెల తర్వాత కడతావు అన్న నమ్మకం మాకు లేదు. అందుకే ఫీజు ఉంటే ఇప్పుడే కట్టు, లేదంటే నీ పిల్లల్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో అన్నది ఆ ప్రిన్సిపాల్. సురేఖ ఎంతో బ్రతిమలాడింది. అయినా ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు. దాంతో తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎంతో బాధతో ఇంటికి వచ్చేసింది సురేఖ. తను ఆ డబ్బులను ఎలా కట్టాలి అని ఆలోచించింది. ఎంతోమందిని అడిగి చూసింది. కానీ వారెవరూ కూడా సురేఖ పరిస్థితి చూసి ఇవ్వలేకపోయారు. ఆమె తిరిగి, మాకు ఈ డబ్బులు ఇస్తుందో ఇవ్వదో, ఆమె పరిస్థితి బాగోలేదు అని. ఎవరూ కూడా ఆమెకు ఆర్థిక సహాయం చేయలేదు. సురేఖ ఇళ్లలో పనిచేసింది. ఆ డబ్బులతో ఇంట్లో అవసరాలకి ఉపయోగించుకుంది. కానీ అవి ఏమాత్రం సరిపోయేవి కావు. ఆ డబ్బులు ప్రతి నెలా కట్టే కరెంటు బిల్లు, ఇంకా ఇంటి అవసరాలకు ఖర్చు అయిపోయేవి. తను రేషన్, కూరగాయలు ఇలా ఎన్ని తీసుకున్నా కూడా ఆ డబ్బులకు అవి తక్కువ పడేవి. వాళ్ళ ముగ్గురికి భోజనం సరిపోయేది కాదు. అందుకే సురేఖ ఒక పూట పస్తులుండి పిల్లలిద్దరికీ భోజనం పెట్టేది. కానీ ఆ భోజనం కూడా వాళ్ళకి సరిగ్గా సరిపోవడం లేదు ఆ పిల్లలకి. సురేఖ ఎంతో బాధపడింది. తన భర్త బ్రతికున్నప్పుడు పిల్లలు మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు స్కూల్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వాళ్లకు పౌష్టికాహారమే కాదు, సరిగ్గా కడుపు నిండా కూడా తిండి పెట్టలేకపోతున్నాను, స్కూల్కి పంపలేకపోతున్నాను అని బాధపడింది. తను ఇంకా వేరే ఏదైనా పని చూసుకోవాలనుకుంది. అందుకే దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళింది. అక్కడ తన పరిస్థితి చెప్పుకొని తనకి పని ఇవ్వమని అడిగింది. అందుకు ఆ యజమాని అసలు ఒప్పుకోలేదు. నా హోటల్లో అందరూ మగపిల్లలే పనిచేస్తున్నారు, వాళ్ళు తొందరగా పనులు చేస్తారు, మిమ్మల్ని పెట్టుకుంటే మీరు ఒకవేళ లేటుగా వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. అందుకు సురేఖ, నేను అలా చేయను, మీకు తగ్గట్టుగా నేను ఫాస్ట్గా చేసి ఇస్తాను ఏ పనైనా, దయచేసి నాకు సహాయం చేయండి, నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు, నాకు ఈ పని ఇప్పిస్తే అనడంతో అతను సురేఖపై జాలిపడి గిన్నెలు కడిగే పనిలో పెట్టుకున్నాడు. ఆ హోటల్లో అప్పుడప్పుడు తినే పదార్థాలు మిగులుతుంటే అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ వాటిని పిల్లలకు తీసుకువెళ్తూ ఉండేవారు. సురేఖ కూడా తన పిల్లలకు తీసుకువెళ్ళాలి అనుకునేది. కానీ అక్కడ ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ సురేఖకు ఏమీ మిగల్చకుండా ఆ ఉన్న కొద్దిపాటి భోజనాన్ని వాళ్ళే తీసుకువెళ్ళేవారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే సురేఖ ఇంటికి తీసుకువెళ్ళగలిగేది ఆ భోజనాన్ని. ఆ రోజు పిల్లలు కడుపు నిండా భోజనం చేసేవారు. సురేఖ పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా సురేఖని పిలిచి, మీ పిల్లలకు ఇప్పటి వరకు యూనిఫామ్స్ తీసుకోలేదా మీరు? వాళ్ళు రోజు సివిల్ డ్రెస్లోనే వస్తున్నారు, ఇది మా రూల్స్కి వ్యతిరేకం, మీరు ఖచ్చితంగా యూనిఫామ్స్ తీసుకోవాల్సిందే అన్నాడు.
నాకు ఈ నెల జీతం వస్తుంది, అప్పుడు తప్పకుండా తీసుకుంటాను. అప్పటి వరకు మా పిల్లల్ని ఏమీ అనకండి అని సురేఖ ఆ ప్రిన్సిపాల్కి తన పరిస్థితి వివరించింది. అందుకు ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకున్నాడు. పిల్లలు అన్నారు, వాళ్ళ అమ్మతో ఇంటికి వచ్చాక, అమ్మా ఎందుకు మమ్మల్ని ఆ ఉన్న స్కూల్లోనే ఉంచి చదివించవచ్చు కదా, ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేశావు, నాకు ఇక్కడ అస్సలు చదువుకోవాలని లేదు, మాకు ఆ ముందు స్కూలే బాగా నచ్చింది అన్నారు. సురేఖ తన పరిస్థితి వివరించలేకపోయింది వాళ్ళకి. తప్పు, అలా అనకూడదమ్మా, చదువు ఎక్కడైనా ఒకటే, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎంతో ఉన్నత స్థాయిలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీరు చదువుపై ధ్యాస పెట్టి చక్కగా చదువుకుంటే అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవి అడ్డంకి కాదు అని వాళ్ళకు హితబోధ చేసింది సురేఖ. పిల్లలు రోజు సగం సగం తిని పడుకుంటున్నారు. దాంతో ఆ తల్లి చెప్పింది, నాకు మరికొన్ని రోజుల్లో జీతం డబ్బులు వస్తాయి కదా, వాటితో నేను మీకు మంచి ఆహారాన్ని అందిస్తాను, మీరు ఎవరి ముందు చులకనవ్వరు, సగం ఖాళీ కడుపుతో అస్సలు పడుకోరు అని వాళ్లకు భరోసా ఇచ్చింది. ఆ పిల్లలు ఎంతో సంతోషించారు. ఆ రోజు సురేఖకు జీతం ఇచ్చాడు ఆ యజమాని. దానిని తీసుకుని సురేఖ ఎంతో సంతోషించింది. ఇన్నాళ్లకు నా ఇద్దరు కూతుర్లకు కడుపు నిండా నేను భోజనం పెట్టగలుగుతాను. ఇప్పుడు వెంటనే వెళ్ళి నేను కిరాణా షాప్కి వెళ్ళి రేషన్ తీసుకువచ్చి వాళ్లకు మంచి భోజనం వండి పెడతాను. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. నా కోసం వాళ్ళు 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు నాకు ఈరోజు జీతం వస్తుంది అని. అందుకే ఆ పిల్లలు నా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో, పాపం ఆకలితో ఉండి ఉంటారు, నేను తొందరగా వెళ్ళి సరుకులు తీసుకుంటాను అనుకుని ఆమె కిరాణా షాపు వైపు వెళ్తుంది. అప్పుడు ఒక వృద్ధుడు ఎంతో బాధగా రోధిస్తూ అందరినీ చేయి చాచి అడుగుతున్నాడు దానం చేయమని. కానీ ఎవరూ అతనిని పట్టించుకోవడం లేదు. కొందరు అతను తాకితే పాపం అన్నట్టుగా ఎంతో దూరం నుండి వెళ్తున్నారు, మరికొందరు అతడిని తిడుతున్నారు, పని పాట ఏం లేదా, రోడ్డుకి అడ్డంగా నిలబడి అడుగుతున్నావు అని. మరికొందరు ఆ వృద్ధుడు తన వైపే వస్తున్నాడు అని, తమను ఎక్కడ అడుగుతాడో అని చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి సమయంలో ఆ వృద్ధుడు సురేఖ దగ్గరికి వచ్చాడు. దయచేసి నాకు సహాయం చేయండి, నా కూతురు చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉంది, తనకు ట్రీట్మెంట్ చేయించాలంటే నాకు డబ్బులు చాలా అవసరం, దయచేసి నాకు డబ్బులు సహాయం చేయండి, నా కూతురు బ్రతుకుతుంది అంటూ ఎంతో దీనంగా ప్రాధేయపడ్డాడు. అతని దీనస్థితికి సురేఖ ఎంతో కరిగిపోయింది. బీదవారి పరిస్థితి బీదవారికే తెలుస్తుంది అన్నట్టుగా ఆమె మనసు కరిగిపోయింది. ఆమె ఉన్న పరిస్థితి ఏంటి అన్నది కూడా తను మర్చిపోయింది. అతని యొక్క బాధ ముందు అందుకే తనకు జీతంగా వచ్చిన ఆ 5000 రూపాయలను ఆ వృద్ధుడికి ఇచ్చింది సురేఖ. అతడు అంత డబ్బు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన బాధంతా ఎక్కడికో పక్షిలాగా ఎగిరిపోయింది అన్నట్టుగా మొహాన్ని పెట్టాడు. తన ముఖం ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోతుంది. ఇక తన కూతురు బ్రతుకుతుంది అన్న ఆశ అతనిలో చిగురిస్తుంది. కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నా 2 చేతులు జోడించి సురేఖకు నమస్కారం పెట్టాడు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా, నీ భవిష్యత్తు బంగారంలా మారుతుంది, నీకు ఎటువంటి కష్టాలు కూడా ఆ దేవుడు కలిగించకూడదు అని ప్రార్థిస్తాను అంటూ 2 చేతులతో సురేఖను ఆశీర్వదించాడు. సురేఖ అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. కానీ తను ఇప్పుడు తన పిల్లలకి ఏం చెప్పాలి? తన పిల్లలు ఇన్ని రోజులుగా తన తల్లికి జీతం రాగానే తమకు మంచి భోజనం పెడుతుంది కడుపు నిండా అని, తమకు యూనిఫామ్ కొనిస్తుంది అని, తమ అవసరాలు తీరుస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆశను నేను నిరాశ చేశాను, వాళ్లకు ఏమని సమాధానం చెప్పగలను నేను అంటూ అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది సురేఖ ముందుకు. దుఃఖపూరితమైన మనసుతో సురేఖ ఇంటి వైపుగా కదిలింది. డోరు దగ్గర నిలబడింది. కాలింగ్ బెల్ కొట్టాలి అంటే తనకి భయంగా ఉంది. తన పిల్లలు డోరు తెరవగానే అమ్మా ఏం తెచ్చావు అంటూ ఎంతో సంతోషంగా అడుగుతారు. వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పను, ఈ నెలంతా కూడా మనం ఈ విధంగానే బ్రతకాలి అని అంటే వాళ్ళ మనసు ఊరుకుంటుందా? పసిపిల్లలు వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు, ఆకలి బాధను ఎన్నాళ్ళని తట్టుకుంటారు అని బోరున విలపించింది సురేఖ. అలాగే అక్కడే డోరు కొట్టడానికి సంకోచిస్తూ 15 నిమిషాల తర్వాత డోర్ బెల్ కొట్టింది. పిల్లలు తన తల్లి వచ్చిందని అనుకున్నారు. తమ తల్లి తినడానికి వాళ్ళకి తీసుకొచ్చింటుందని ఎంతో సంతోషంతో డోర్ ఓపెన్ చేసి చూశారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అందుకే ఆ పిల్లలకు చెప్పింది, ఆ తల్లి కొద్దిసేపట్లో భోజనం వస్తుంది, కాసేపు ఆగండని సముదాయించింది పిల్లలను. వాళ్ళ ముఖాలు ఆకలితో పీక్కుపోయినట్లుగా అయిపోయాయి.
వాళ్ళను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సురేఖకు. కానీ వాటిని కనిపించకుండా వెంటనే తుడిచేస్తుంది. ఆ పిల్లలు భోజనం వస్తుందేమో అని ఆ డోరు వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆకలితోనే. పొద్దున వండిన మిగిలిపోయిన భోజనాన్ని కాస్త తినిపించి ఆ తల్లి, ఆ భోజనం వచ్చే వరకు మీరు ఇది తినండి అని తినిపించింది. అది తిని పిల్లలు అర్ధాకలితో అలాగే నిద్రపోయారు తల్లి ఒడిలో. సురేఖకు వాళ్ళిద్దరిని చూసి ఏడుపు ఆగడం లేదు. వాళ్ళ ఈ పరిస్థితికి తనే కారణమా? ఈరోజు తనకు జీతం వచ్చింది, వాటిని ఆ వృద్ధుడికి ఇవ్వకుండా ఉండి ఉంటే ఈరోజు తన పిల్లలు కడుపు నిండా తిని ఉండేవారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి యూనిఫామ్ కూడా ఇప్పించి ఉండేది. కానీ ఆ డబ్బులను తను ఆ వృద్ధుడికి ఇచ్చేసింది. తను ఏమైనా బాగా డబ్బులు ఉన్నాయని తను సహాయం చేయకుండా ఉండి ఉంటే ఎవరైనా ఆ వృద్ధునికి సహాయం చేసి ఉండేవారేమో అని సురేఖ మైండ్ తనకు చెప్పింది. కానీ ఇంతలోనే సురేఖ మనసు దాన్ని అంగీకరించలేదు. మా పిల్లలు కేవలం అర్ధాకలితోనే ఉన్నారు, కానీ అతని కూతురు చావు బ్రతుకుల మధ్యలో ఉంది. నాకంటే అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ సమయంలో నాకంటే డబ్బులు అవసరం ఆ వృద్ధుడికే ఉంది. వేరే ఎవరైనా సహాయం చేస్తారేమో అని అనుకోవడం ఎలాంటిది అంటే గాలిలో దీపం పెట్టి భగవంతుడిపై భారం వేసినట్టే అవుతుంది. కాబట్టి తను ఏదైతే చేసిందో అది మంచి పనేనని ఆ అమ్మాయి బ్రతికితే చాలు అని అనుకుంది సురేఖ. పిల్లల వైపు చూసింది సురేఖ. వాళ్ళిద్దరి ముఖాలు చూసి సురేఖ గుండె పిండేసినట్టు అవుతుంది. వాళ్ళు ఈ తల్లి కోసం తమకు ఈరోజు నుంచి మంచి కాలం వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ పిల్లలకు నిరాశ మిగిల్చాను. పాపం నా పిల్లలు అర్ధాకలితో పడుకున్నారు అని సురేఖ విలపించింది. ఇంతలోనే డోర్ని ఎవరో కొట్టిన శబ్దం వినపడి ఎవరా అని వెళ్ళి చూసింది సురేఖ. తన ఒడిలో పడుకున్న ఇద్దరు పిల్లలని కింద మెల్లిగా పడుకోబెట్టి డోర్ ఓపెన్ చేసి చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఎదురుగా ఉన్న వ్యక్తి తను ఇందాక 5,000 రూపాయలు తన కూతురి ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన ఆ వృద్ధుడు. ఆమె అతన్ని చూసి షాక్ అయింది. రండి లోపలికి రండి అంకుల్ అంటూ అతనిని లోపలికి ఆహ్వానించి అతనికి మంచినీళ్ళ గ్లాస్ అందించింది సురేఖ. బేటా, నిన్ను ఎంతోసేపటి నుండి నేను వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడుంటావో అనేది నాకు తెలియదు. నువ్వు ఆ హోటల్లో పనిచేయడం చూశాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీ అడ్రస్ చెప్పారు. కానీ ఈ చీకట్లో అడ్రస్ వెతుక్కోవడం నాకు ఎంతో కష్టమైంది. అందుకే చాలాసేపటి నుంచి మీ ఇంటి అడ్రస్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పటికి దొరికావు నువ్వు. నాకు ఎంతో సహాయం చేసావు బేటా. నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను ఆ దేవుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. నీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విని సురేఖ ఒక చిరునవ్వు నవ్వింది. ఆ దేవుడు నా పరిస్థితి చూస్తూ ఉంటే నాకు నా పిల్లలకు ఇటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించేవాడు అని లోపలే అనుకుంది. మీ పాపకు ట్రీట్మెంట్ చేయించారా? ఇప్పుడు ఆమె ఎలా ఉంది అని అడిగింది సురేఖ. ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఆమె ఇక కోలుకుంటుందన్న నమ్మకం నాకు వచ్చింది అంటూ తన పాకెట్లో నుండి డబ్బు తీసి ఆ 5,000 రూపాయలు సురేఖకు ఇచ్చాడు. సురేఖ వాటిని చూసి షాక్ అయింది. ఇదేంటి, నేను మీకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మీరు నాకు తిరిగి ఇస్తున్నారు? మీ అమ్మాయి ట్రీట్మెంట్కి వాడుకుంటామన్నారు కదా అన్నది సురేఖ. బేటా, నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కొంతమంది మంచి మనసున్న ఉత్తములు ఉంటారు. ఇవాళ ఒక పెద్ద కోటీశ్వరుడు హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ మా అమ్మాయి పరిస్థితి చూసి అలాగే అక్కడున్న ఎంతోమందికి తను తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తాను అని చెప్పాడు. ఆ డబ్బులను అతను హాస్పిటల్లో కట్టేశాడు. ఇప్పుడు నాతో పాటు నా కూతురుతో పాటు ఎంతోమందికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు నా కూతురు బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు నాకు అవసరం లేదు. నిన్ను చూసినప్పుడు నాకు అనిపించింది నీ పరిస్థితి కూడా అసలు బాగోలేదు అని. అయినా కూడా నువ్వు నాకు సహాయం చేశావు చూడు. నీ గొప్ప మనసుకు నేను పాదాభివందనం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఈ డబ్బులు ఇప్పుడు నాకంటే నీకే అవసరం తోస్తుంది నాకు. అందుకే నీ డబ్బులు నువ్వే తీసుకో బేటా అని చిరునవ్వుతో ఆ డబ్బులను సురేఖకిచ్చాడు. ఆ మాటకి సురేఖ ఎంతో సంతోషించింది. ఆ వృద్ధుడు వెళ్ళాక తను వెంటనే రేషన్ షాప్కు వెళ్ళి రేషన్ తీసుకువచ్చి వంట చేయడం ప్రారంభించింది. ఆ రుచికరమైన వంటల వాసనకు ఆ పిల్లలు నిద్రలో నుండి మేల్కొన్నారు. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టింది సురేఖ. వాళ్ళు తింటూ ఉంటే తన తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. మరునాడు వెళ్ళి స్కూల్ యూనిఫామ్స్ తీసుకుని పిల్లలకి వేసి స్కూల్కి పంపించింది సురేఖ. తర్వాత హోటల్కి వెళ్ళింది. అక్కడ వంట చేసే అతను ఉద్యోగం మానేశాడు అని తెలిసింది. సురేఖ ఆ రుచికరమైన వంట చేస్తుంది అని ఆ ఓనర్కి తెలుసు. అందుకే అడిగాడు, సురేఖ వంట చేసే అతను మానేశాడు, అతని ప్లేస్లో నువ్వు వంట చేస్తావా లేదా నేను ఎవరినైనా చూడనా అన్నాడు.
అందుకు సురేఖ ఎంతో సంతోషించింది. లేదు సార్, నాకు మీరు అవకాశాన్ని ఇప్పించండి, నేను రుచికరమైన వంటలు చేస్తాను అనడంతో ఆ ఓనర్ ఒప్పుకున్నాడు. సురేఖ ఆ రోజు నుంచి ఆ హోటల్లో వంట మనిషిగా మారిపోయింది. ఆమె ఎంతో రుచికరమైన వంటలు చేస్తుంది, దాంతో ఆ హోటల్కి గిరాకీ బాగా పెరిగింది. సురేఖ ఇప్పుడు వంట మనిషిగా మారినందుకు ఇప్పుడు ఆమె జీతం పెరిగింది. దాంతోపాటు గిరాకీ పెరగడంతో ఆ ఓనర్ మరింత సంతోషించి ఆమె శాలరీని ఇంకా ఎక్కువ చేశాడు. ఇప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. ఇప్పుడు ఆమె కర్మఫలంపై ఎంతో నమ్మకం కుదిరింది. ఒకరికి మనం సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు ఎన్నంటే ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని బాగా అర్థమైంది ఆమెకు. ఆ భగవంతునికి ఎన్నో కోటి కృతజ్ఞతలు తెలుపుతుంది సురేఖ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.